తిరుమల గురించి మనకు తెలియని కొన్ని విషయాలు. తిరుమలని మొట్టమొదటిగా ఏమని పిలిచేవారంటే, చరిత్రను ఆధారంగా చేసుకుని తిరుమలకు సంబంధించిన తుల్కాశ్యం అని తమిళ గ్రంథంలో ఉంది. ఈ గ్రంథాన్ని 2200 సంవత్సరాల క్రితం రాశారు. ఈ గ్రంథంలో తిరుమలను వేంగడం అని సంబోధించేవారు. దీని అర్థం ఏంటంటే, తమిళ దేశానికి ఉత్తర అని అర్థం. తిరుమల కొండలు అప్పటి తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉండేవి. ఈ వేంగడం అనేది వేంకటంగా మారింది. ఈ వేంగడం కొండల్లోని దేవుడే వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. 1944 బ్రిటిష్ వారు తిరుమల కొండకు ఘాట్ రోడ్డు వేశారు. కానీ రోడ్డును వేసిన ఇంజనీర్ మాత్రం మన తెలుగువారే. ఆయన మరెవరూ కాదు, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అప్పటి నుండి భక్తులు తిరుమల కొండకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంతకుముందు జంతువులను, పాములను, దొంగలను దాటుకుంటూ కొన్ని రోజుల పాటు కొండను ఎక్కి వెళ్లేవారు. అలాంటి కాలిబాటలు తిరుమల కొండ నుండి 4 కానీ ఇప్పుడు మాత్రం 3 మిగిలాయి. అవి తిరుపతి నుండి అలిపిరి కాలిబాట, చంద్రగిరి నుండి శ్రీవారి మెట్టు సోపానం, మామండూరు నుండి అన్నమయ్య కాలిబాట. అలిపిరి కాలిబాట నుండి 1000 క్రితం రామానుజాచార్యుల వారు మోకాళ్ల మీద కొండను ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు.